వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జాతీయ పురస్కారాలు అవార్డుల గురించి డిస్కస్ చేద్దాము. ఈ జాతీయ పురస్కారాలు అవార్డులు అనే టాపిక్ అనేది మనకి రాబోయే గ్రామ సచివాలయ ఎగ్జామ్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఈ కరెంట్ అఫైర్ అనేది చాలా ఉపయోగకరమైంది. మరియు ఇది మీకు క్విక్ రివిజన్ లాగా ఉండాలని చెప్పేసి సూక్ష్మీకరించి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్దాం. సరే, ఫస్ట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు తెలుగు వ్యక్తులకి ఎవరు వాళ్ళంటే డాక్టర్ చక్రవదాను మాణిక్యాంబ మరియు గుంటుపల్లి వీర రాఘవేంద్ర ప్రసాద్. అయితే వీళ్ళిద్దరికి ఉత్తమ జాతీయ శాస్త్రవేత్త పురస్కారం, ఉత్తమ జాతీయ శాస్త్రవేత్త పురస్కారం అనేది లభించింది. అయితే ఈ చక్రవదానుల మాణిక్యాంబకు ఈవిడకి భౌగోళిక రసాయన శాస్త్రంలో చేసిన కృషికి గాను ఉత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. మరియు గుంటుపల్లి వీర రాఘవేంద్ర ప్రసాద్కు భౌగోళిక శాస్త్రంలో ఈవిడకి రసాయన శాస్త్రం, గుంటుపల్లి వీర రాఘవేంద్ర ప్రసాద్కి భౌతిక శాస్త్రం, ఈ రెండు సబ్జెక్ట్ సంబంధించి వీళ్ళకి ఉత్తమ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ పురస్కారాలను ప్రదానం చేసిన వ్యక్తి కేంద్ర మంత్రి హర్షవర్ధన్. నెక్స్ట్ టాపిక్ మరియు మనకిప్పుడు దక్షిణ మధ్య రైల్వేకి 4 పురస్కారాలు అందజేయబడ్డాయి. అయితే ఎందులో దేని గురించి అందజేయించారంటే జాతీయ స్థాయిలో అందించడం జరిగింది. రైల్వే ఉత్తమ పనితీరుతో అంటే ఉత్తమ పనితీరును కనబరచడంలో ఇది 4 పురస్కారాలను సాధించింది. 2018-19 సంవత్సరంలో ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ పర్సనల్ మేనేజ్మెంట్ సివిల్ ఇంజనీరింగ్ మరియు స్టోర్స్ విభాగాల్లో ఈ అవార్డులు అనేటి పురస్కారాలు అనేటి లభించాయి. 4 విభాగాల్లో 4 పురస్కారాలు అందజేయబడ్డాయి. 1 ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్, 2 పర్సనల్ మేనేజ్మెంట్, 3 సివిల్ ఇంజనీర్, 4 స్టోర్స్ విభాగంలో అవార్డులు లభించాయి. అయితే ముంబైలో జూలై 31 64వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే బోర్డు చైర్మన్ అయిన వినోద్ కుమార్ యాదవ్
ఈయన దక్షిణ మధ్య రైల్వే అధికారాలకు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మూడో అవార్డ్ చూద్దామండి. పీటీ ఉషా పరుగుల రాణి పీటీ ఉషాకి ఐఏఏఎఫ్ పిన్ అవార్డ్. సరే, ఈ ఐఏఏఎఫ్ పిన్ అవార్డ్ అంటే మనం ఏంటో చూద్దాం. యాక్చువల్గా ప్రపంచ అథ్లెటిక్స్లో సుదీర్ఘకాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఈ ఐఏఏఎఫ్ పిన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మన భారత మాజీ అథ్లెట్ పీటీ ఉషా ఒలింపియన్ ఉషాను అంతర్జాతీయ అథ్లెటిక్ సమైక్య ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్ అండ్ ఎఫ్ మీన్స్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఈ ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ వెటరన్ పీ అవార్డుకి పీటీ ఉషాను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ అవార్డును ఖతర్ రాజధాని అయిన దోహాలో సెప్టెంబర్ 24 జరగనున్న కాంగ్రెస్లో 55 ఉషాకు ఈ అవార్డును ప్రదానం చేయబోతున్నారు. అయితే పీటీ ఉషా పూర్తి పేరు పిలవుల్లఖండి తెక్కే పరంబిల్ ఉషా. ఈ పాయింట్ అనేది మనకి ఎగ్జామ్లో చాలా ఉపయోగకరమైందండి. ఇప్పుడు ఫోర్త్ అవార్డ్ చూద్దాం. ఒమిక్స్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డు లభించింది. ప్రైడ్ ఆఫ్ ది నేషన్ ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డ్ ఎవరికి అంటే ఒమిక్స్ గ్రూప్స్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు లభించింది. అయితే కేంద్ర రక్షణ మంత్రి శాఖ రాజ్నాథ్ సింగ్ ఈ అవార్డును అందజేశారు. ఎందుకంటే సామాజిక సేవా రంగాల్లో శ్రీనుబాబు అంటే డాక్టర్ గేదెల శ్రీనుబాబు సామాజిక సేవా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈయనను ఈ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఒమిక్స్ గ్రూప్ హెల్త్ కేర్ హెల్త్ ఇన్ఫార్మేటిక్స్ రంగాల్లో 40 కార్యకలాపాలు సాగిస్తుంది. అంటే ఈ ఒమిక్స్ గ్రూప్స్ అనేది 40 వ్యాప్తించింది. ఇప్పుడు నెక్స్ట్ అవార్డు చూద్దామండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితిలో ఆ పరిధిలోని పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయ అవార్డు లభించింది. అయితే హైదరాబాద్లో 12 నిర్వహించిన నాబార్డ్ 38 వ్యవస్థాపక దినోత్సవాల్లో పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి ఉత్తమ సంస్థగా జాతీయ అవార్డుని అందజేశారు. అయితే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నీటి సంరక్షణపై శిక్షణ అవగాహన సదస్సులు రైతు శాస్త్రవేత్తల చర్చ గోష్ఠీల ద్వారా రైతుల్లో చైతన్యం కల్పించేందుకు పాలెం కేంద్రానికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నీటి సంరక్షణలోనే భాగంగా శాస్త్రవేత్తలు డ్రిప్ మల్చింగ్ నీటి గుంతల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. అయితే ఇక్కడ డ్రిప్ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డుతో పాటు
డ్రిప్ మల్చింగ్ వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ అవార్డు గురించి తెలుసుకుందామండి. ఐఐఎంఆర్కు సర్దార్ పటేల్ అవార్డు అనేది ఇచ్చారు. ఐఐఎంఆర్ అనంటే జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ. ఈ సంస్థకి సర్దార్ పటేల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 91వ వ్యవస్థాపక దినోత్సవ 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పునరుస్కరించుకొని న్యూఢిల్లీలో జూలై 16 నిర్వహించిన అవార్డు 16వ సంవత్సరంలో ఐఐఎంఆర్కు అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ అవార్డుని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రులు పురుషోత్తం రూపాల కైలాష్ చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2018 నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్గా ప్రకటించింది 2018వ సంవత్సరాన్ని. అయితే మనం ఇంకొకటి చూద్దాము. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల క్షేత్రం అనేది వరుసగా 2వ సారి కూడా ఐఎస్ఓ గుర్తింపు లభించింది. అయితే ఎందుకు లభించింది అని అంటే పశ్చిమ గోదావరి ద్వారక తిరుమల 2వ సారి ఐఎస్ఓ. అయితే ఈ క్షేత్రానికి రుచికరమైన నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నందుకు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఐఎస్ఓ ధృవపత్రాన్ని అందించింది. అయితే ఈ చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం 10 నుంచి 15 వేల మంది వస్తుంటారని ఈ ఆలయం తెలిపింది. నైటింగేల్ పురస్కారం. ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలు అందించేందుకు ఆస్కా సలోమికి అత్యున్నత పురస్కారం అనేది ఈ నైటింగేల్ పురస్కారం అనేది లభించింది. నర్సింగ్ వృత్తిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా భావించే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ సర్వీస్ నర్సెస్ అవార్డు 2019 ఆమెను వరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈమె పేరును కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. మరియు నెక్స్ట్, మిస్ ఆస్ట్రేలియాగా భారత వాసి ఆవిడ ప్రియా సెరోవా. ఈమె ఈ ప్రియా సెరోవా అనే పర్సన్ భారత్కి చెందిన పర్సన్. అయితే ఈమె
ఏంది భారతే అయినా ఒమన్లోనూ ఉండింది. తర్వాత ఆస్ట్రేలియాలో తన న్యాయవాద వృత్తిని చేపట్టి అక్కడ స్థిరపడింది. అయితే ఈ మిస్ ఆస్ట్రేలియా అందాల పోటీలో 26 మంది యువతులను వెనక్కి నెట్టి ఈమె ఈ మిస్ ఆస్ట్రేలియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈమె తర్వాత మిస్ పొరియా సెరావు మిస్ ఆస్ట్రేలియా. ఈమె తర్వాత 2వ స్థానంలో బెల్లా కాసింబా, 3వ స్థానంలో మ్యారిజానా రద్మానోవిక్ వీళ్ళు నిలిచారు. జర్నలిస్ట్ మార్క్ టులీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే జర్నలిస్ట్ మార్క్ టులీ బ్రిటిష్ సీనియర్ జర్నలిస్ట్ ఈయనకి యూకే ఇండియా అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. అయితే భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలను పెంపొందించినందుకు గాను ఈ లైఫ్ టైమ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ జర్నలిస్ట్ మార్క్ టులీ గతంలో బీపీసీ బ్యూరో చీఫ్గా ఢిల్లీలో ఉన్నారు. ఎలిజబెత్ 2 మహారాణితో నైట్ బిరుదును, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ను కూడా ఈయన అందుకున్నారు. అయితే మరోవైపు సోషల్ ఇంపాక్ట్ విభాగంలో బ్రిటిష్ టెలికాం, భారత హాస్పిటాలిటీ విభాగంలో ఓయో కంపెనీలు అవార్డులను పొందాయి. మరియు మన కునల్ నయ్యార్, అంటే ఎక్కువగా సుపరిచితుడైన నటుడు కునల్ నయ్యార్, ఫిలింఫేర్ ఈయన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. కునల్ నయ్యార్ ఈయన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. అవార్డ్ పోలీస్, ఏపీ పోలీస్ శాఖకు విదేశాంగ శాఖ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది పాస్పోర్ట్ సేవా దివాస్ 2019లో భాగంగా జూన్ 24 జరిగిన పాస్పోర్ట్ ఆఫీస్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డుని అందజేశారు. అయితే ఈ అవార్డును హెచ్ జయశంకర్, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఆర్ జయలక్ష్మి, ఆంధ్ర పోలీస్ శాఖ తరఫున ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, హైజీనిక్ పరంగా కూడా అవార్డులు అనేటివి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. వినూత్నంగా మరుగుదొడ్లకు పురస్కారాలు ఇవ్వడం అనేది మనకు కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ ఇక్కడ హైజీనిక్ లెవెల్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన జువ్వెల ధిన్నె ఇట్లాంటివన్నీ, ఇట్లాంటి కరెంట్ అఫేర్స్ అన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎందుకంటే హైజీనిక్ అనేది ఇప్పుడు ఎక్కువగా
బర్నింగ్ ఇష్యూ అది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ జ్వెల దిన్నకు చెందిన కోడూరు గోవిందమ్మను, కోడూరు గోవిందమ్మను స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం. ఏం పురస్కారం అంటది? స్వచ్ఛ మహోత్సవ్. స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది జూన్ 24వ తేదీన. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా ఈవిడకి, కోడూరు గోవిందమ్మకి ఈ పురస్కారాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇష్యూ, తెలంగాణకు సంబంధించి 5 స్వచ్ఛ మహోత్సవ పురస్కారాలు ఇచ్చారు. అది జిల్లా స్థాయిలో పెద్దపల్లి, వరంగల్, ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మరుపురామకు అవార్డులు ఇచ్చారు. 2వ స్థానంలో నిలిచిన తెలంగాణకు ఈ రాష్ట్ర స్థాయిలోనే పరిశుభ్రతలో 2వ మరుగుదొడ్ల వినియోగం ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత. వీటిలో భాగంగా తెలంగాణ రాష్ట్రాల స్థాయిలోనే 2వ స్థానంలో నిలిచిన తెలంగాణకి ఈ స్వచ్ఛ మహోత్సవ్ అవార్డు అనేది దక్కింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్కు అరుదైన అవార్డు అనేది, గౌరవం అనేది దక్కింది. యూకే యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా వీటిలో సంబంధాలను మెరుగుపరచడంలో ఈవిడ కీలక పాత్ర పోషించినందుకు, 100 మంది ప్రతిభావంతులైన మహిళల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి చోటు దక్కింది. అయితే జూన్ 26న నిర్వహించిన భారత దినోత్సవం సందర్భంగా భారత హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావీద్ పార్లమెంట్ హౌస్లో ఈ జాబితాను విడుదల చేశారు. అయితే మనకి నిర్మలా సీతారామన్ అత్యంత ప్రతిభావంతురాలైన మరియు ప్రభావవంతమైన మహిళగా నిర్మలా సీతారామన్కి ఈ గుర్తింపు రావడం అనేది హర్షించదగ్గ విషయం. మరియు సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్. ఈ బాల సాహిత్య పురస్కార్ 2019న యువ పురస్కార్ అండ్ బాల సాహిత్య పురస్కార్ అనే 2 పురస్కారాలను ప్రకటించింది. త్రిపుర రాజధాని అయిన అగర్తలలో అకాడమీ అధ్యక్షుడైన డాక్టర్ చంద్రశేఖర కంబారా అధ్యక్షన సమావేశమైన కమిటీ ఆంగ్లం మరియు హిందీతో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించిన 22 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలకు, 23 మంది యువ పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డులకు 2 తెలుగు కవులు కూడా ఎంపికయ్యారు. వారు బెలగం భీమేశ్వరరావు. ఈయన రచించింది తాత మాట వరాల మూట, మరియు ఇంకొకరు
టమ్ మోహనరావు. ఈయన రచించింది కొంగవాలు కత్తి. వీరి ఈ రెండు నవలలు అవార్డు నవల అవార్డుకు ఎంపిక అయ్యాయి. అయితే వీటిలో గెలిచిన విజేతలకు తామ్ర పత్రంతో పాటు 50,000 నగదును కూడా ప్రదానం చేస్తారు. కృష్ణారావు గారు సాహిత్య అనువాద పురస్కారం. ఈయన గుప్పెడు అనండి, కృష్ణారావు గారికి ఈయనకి సాహిత్య పురస్కారం అనేది లభించింది. ఆయన రచించిన నవల పేరు గుప్పెడు సూర్యుడు, మరికొన్ని కవితలు. ఇందుకు గాను ఈయనకి పురస్కారం అనేది, కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం అనేది లభించింది. అయితే అక్షయ పాత్రకు, బెంగళూరుకు చెందిన అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థకు బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్షిప్ అవార్డును లభించింది. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన అక్షయ పాత్ర సంస్థ నేడు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అక్షయ పాత్ర సీఈఓగా శ్రీధర్ వెంకట్ కార్యనిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంకొకటి అండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మీకు గ్రూప్స్ అయినా సరే ఎనీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. భారత్కి చెందిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నితీష్ కుమార్ జహాంగీర్కి కామన్వెల్త్ ఇన్నోవేషన్ అవార్డ్. ఇది ఈ అవార్డును ఎందుకు అందుకున్నారంటే, కంటిన్యూయల్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్ ఈ పరికరాన్ని ఆవిష్కరించినందుకు ఇంజనీర్ నితేష్ కుమార్కి ఈ కామన్వెల్త్ ఇన్నోవేషన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ పరికరం నేను మెన్షన్ చేస్తున్నానండి, కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్. ఇది ఆసుపత్రిలో ఐసీయూ వసతి లేక శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందితో ఏటా లక్షలాది మంది నవజాత శిశువులు అంటే పుట్టిన కొన్ని గంటల్లోనే కన్ను మూస్తున్నారు. ఇలాంటి మరణాలను తగ్గించేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. మరియు జ్ఞానపీఠ్ ప్రధానం, జ్ఞానపీఠ ప్రధానం ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్. ఈయన 54వ జ్ఞానపీఠకి అవార్డును ప్రదానం ఈయనకు చేశారు. అయితే జూన్ 12 జరిగిన కార్యక్రమంలో మాజీ దౌత్యవేత్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. అయితే ఈ అవార్డు అందుకున్న మొదటి ఆంగ్ల రచయితగా అమితవ్ ఘోష్ గారు గుర్తింపు పొందారు.
ఈ అవార్డులో 11 లక్షల నగదుతో పాటుగా ప్రశంస పత్రం కూడా అందజేశారు. అయితే స్వీడన్కి చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థర్న్బర్గ్కు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం అంబాసిడర్ ఆఫ్ కన్సెన్స్ లభించాయి. అయితే పర్యావరణానికి హాని కలిగించే వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలనుకుంటూ 2018 ఆగస్టులో స్వీడన్ పార్లమెంటు ఎదుట 16 ఏళ్ళు అమ్మాయి వయసు కూడా 16 ఏళ్ళు అంటే థర్న్బర్గ్ ఫ్రెడెస్ ఫర్ ఫ్యూచర్ క్లైమేటిక్ సర్క్యూట్ మూమెంట్ను ప్రారంభించింది. ఈమె ప్రారంభించిన మూమెంట్ పేరు థర్న్బర్గ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ క్లైమేట్ స్టారిక్ మూమెంట్. ప్రతి శుక్రవారం పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేందుకే ప్రారంభించిన ఈ ఉద్యమం బ్రెజిల్, ఉగాండా తదితర దేశాలకు కూడా విస్తరించి కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిచ్చింది. అయితే మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులను, బృందాలను గౌరవించాలన్న ఉద్దేశంతో 2002 ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ పురస్కారాన్ని నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీ సిటీకి ఇండియన్ మోస్ట్ అడ్మైరబుల్ బ్రాండ్ 2019గా అవార్డు లభించింది. అయితే ఇది NDTV అనుబంధ సంస్థ అయిన ది బ్రాండ్ స్టోరీ ఈ అవార్డును శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి అందజేశారు. సుందర్ పిచ్చేకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు. గూగుల్ CEO సుందర్ పిచ్చేకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2019 లభించింది. అమెరికా భారత వాణిజ్య మండలి ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డుకు పిచ్చేతో పాటు నాస్డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్మ్యాన్ కూడా ఎంపికయ్యారు. ఇది మనకు 2-3 నెలల కరెంట్ అఫైర్, 3 నెలలకు సంబంధించిందండి ఇది అవార్డ్స్ పురస్కారాలు. ఇది మనకి గ్రామ సచివాలయం మరియు వార్డ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరమైంది. థ్యాంక్ యూ.